అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తిరుమల డిక్లరేషన్ వివాదం సంచలనాలకి తావిస్తోంది. ఆ వివాదాన్ని వైఎస్ఆర్ పార్టీ మంత్రులు లేదా కార్యకర్తలే మరింత రెచ్చగొడుతున్నారని అనిపిస్తోంది. దాంట్లో ప్రధానంగా కొడాలి నాని గారు ఉన్నారు. ఆయన పేరే శ్రీ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర స్వామి వారి పేరు పెట్టుకున్న కొడాలి నాని అసలు డిక్లరేషన్ ఎందుకు? వెంకటేశ్వర స్వామి ఏమన్నా ప్రత్యేకమా? చర్చిల్లో మసీదుల్లో లేని డిక్లరేషన్ ఇక్కడే ఎందుకు? ఏ గుడిలో లేని డిక్లరేషన్ ఇక్కడ ఎందుకు అన్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరు పెట్టారు ఈ డిక్లరేషన్? ఎవరిని అడిగి పెట్టారు? ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కుట్ర అంటూ ఆరోపణలు ప్రారంభించారు. అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఏమవుతుంది కొత్తది చేసుకుంటాం, సాయిబాబా తల ఎగిరిపోతే ఏమవుతుంది కొత్తది చేసుకుంటాం, దుర్గమ్మ గుడిలో వెండి రథాలు మాయమైతే కొత్తవి చేసుకుంటాం, ఇంకొక చోట ఇలా విగ్రహాలన్నీ లేదా గుడులని గోపురాలని ఆలయాలని అవహేళన చేస్తూ హిందూ మతాన్ని ఆ మత విశ్వాసాలను దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడారు. దీంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర అనుబంధ సంస్థలన్నీ ఈరోజు తిరుమలలో అలిపిరి వద్ద అంటే దేవుడి పాదాల చెంత నిరసన ధ్వనులు చేస్తున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఒక ఉద్యమాన్ని చేయబోతాయి. అంటే ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాలంటే, ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రి పొరపాట్లను సరిదిద్దకుండా మతాలని కులాలని రెచ్చగొడుతూ అసంబద్ధంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయనలో రెండు సమస్యలు ఉండొచ్చండి. ఒకటి అధికార మదం లేదా మానసిక ఉన్మాదం ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు. మనకి పురాణాల కాలం నుంచి ఇప్పటి వరకు అందరూ చెప్తున్నారు అరిషద్వర్గాలని ఉన్నాయి. అంటే ఆరు అంతర్గత శత్రువులు. అవి ఏమిటి అందరికీ తెలుసండి. మనం కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యాలు, ఈ ఆరు గుణాలు ఉన్న వాళ్ళు ప్రవర్తన లోపాలు ఉంటాయి. వాళ్ళ సమాజానికి శత్రువులుగా పరిణమిస్తారని ఎప్పటి నుంచో మనం అంటున్నాం. కాబట్టి ఈ ఎప్పుడొస్తుంది ఈ అహంకారం అంటే, ధనమెచ్చిన మదమెచ్చిన మదమెచ్చిన అహమెచ్చునని కూడా మన వాళ్ళు పెద్దలు అంటుంటారు. ఇతనికి డబ్బు మామూలుగానే ఉంది, అక్రమ సంపాదనలు ఉండొచ్చు, అది వేరు. అధికారం వస్తానే ఈయనకి అహమెక్కి మదమెక్కి మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. ఇది ప్రవర్తన లోపం లేదా వ్యక్తిత్వ లోపంగా మనం భావించాలి. దీనికి కౌన్సిలింగ్ చేస్తే తగ్గిపోతాడు. అలాగే రెండో కోణం, ఆయన మంచి విపరీతంగా బూతులు మాట్లాడుతున్నాడు. ఏదేదో అని అంటే మనం ఉచ్చరించలేం కాబట్టి అలాంటి మాటలంతా మాట్లాడుతున్నాడు. చాలా ఆయన బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతి వాళ్ళని బూతులు బూతులు మాట్లాడుతుంటారు, అసంబద్ధంగా మాట్లాడుతుంటారు, విపరీతంగా ప్రవర్తిస్తుంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ సైకలాజికల్గా ఆలోచిస్తే అంటే మానసికంగా ఆలోచిస్తే ఇది ఒక మానసిక రుగ్మత. దీన్ని ఉన్మాదం అంటాం. ఉన్మాదం ఉన్న వ్యక్తి విచక్షణ రహితంగా మాట్లాడతారు, తీవ్రమైన ఆరోపణలు చేస్తారు, మంచి చెడు ఆలోచించి ప్రవర్తించరు, తీవ్రంగా రెచ్చిపోతుంటారు, బూతులు తిడతారు, కొట్టేదానికి వస్తారు, భ్రమలు భ్రాంతులకు గురవుతుంటారు. దీనికి కారణం తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళు, నిద్రలేమి, మాదక ద్రవ్యాల సేవనం, మత్తు పదార్థాల సేవనం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈయనకి ఏముందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ నేను ఒక సామాజికవేత్తగా, మానసిక విశ్లేషకుడుగా లేదా నిపుణుడుగా నా భావం ఏమంటే, ఆయన తీవ్రమైన ప్రవర్తన లోపాలు లేదా మానసిక రుగ్మతల్ని ఎదుర్కొంటున్నారని అనిపిస్తుంది. నేను ఇన్ని రోజులు ఆయన గురించి ఎక్కడ మాట్లాడాలా ప్రస్తావించలేదు. ఎందుకంటే మళ్ళీ నన్ను బూతులు తింటారు. అంటే మాకు అలవాటు అనుకోండి, మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు కొట్టేదానికి వస్తుంటారు, బూతులు తిడుతుంటారు, మా మీదనే కూడా రాళ్ళు చేస్తారు లేదా మమ్మల్ని విమర్శలు చేస్తుంటారు. నాకు అది ఇబ్బంది లేదు, నా వృత్తి కాబట్టి ఇది. అయితే ఒక ప్రభుత్వంలో
ఉన్న మంత్రి, ఆ పౌర సరఫరాల మంత్రి శ్రీ వెంకటేశ్వరరావు అనే నాని గారు, దయచేసి మీరు ఎవరిదైనా ఒక సైకాలజిస్ట్ని సంప్రదించండి, క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి ముందు వెళ్ళండి, వాళ్ళు మిమ్మల్ని పరీక్షలు చేసి మీకు ప్రవర్తనా లోపమా, వ్యక్తిత్వ లోపమా, లేకపోతే ఏదైనా మానసిక రుగ్మతలు ఉన్నాయో చెప్తారు. అంటే మీరు వ్యక్తి అయితే మిమ్మల్ని గురించి నేను మాట్లాడినాను, మీరు వ్యవస్థలో ముఖ్యమైన వ్యక్తి, ప్రభుత్వం మంత్రి కాబట్టి ప్రజల క్షేమం కోరి మీకు సలహా ఇస్తున్నా, ఇది వ్యక్తిగతం కాదు, మీకు నాకు ఎలాంటి వ్యక్తిగత విద్వేషాలు, ద్వేషాలు, పగలు ఏమీ లేవు. అయితే సామాజిక స్పృహతో, సమాజాన్ని రక్షించాలన్న బాధ్యతతో, ఈ వృత్తిలో కొద్ది నైపుణ్యం ఉన్న వ్యక్తిగా మీకు నేను ఇచ్చే సలహా ఇది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ఆలోచించండి, ఇలాంటి వితండవాదుల్ని మీ పక్కన పెట్టుకొని మంత్రిగా చేస్తే ఖచ్చితంగా మీరు దెబ్బతినాల్సి వస్తుందని నాకు తెలిసి, రాబోయే జనవరి ఫిబ్రవరిలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరుగుతుంది, ఆ ఉప ఎన్నికల నుంచే మీ పతనం ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకండి, ఎవరి విశ్వాసాలు వాళ్ళది, వెంకటేశ్వర స్వామిని తోలనాడినా, వెంకటేశ్వర స్వామి సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేసినా త్వరలో ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. మీ ప్రతిఫలాలు ఏడాది తర్వాత మీ కేసులు ఏమవుతాయో మాకు తెలియదు, కానీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నుంచే మీ పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కట్టడి చేసి డిక్లరేషన్లో సంతకం చేసి వెళ్ళండి, సాంప్రదాయాలని ఆలోచించండి, సాంప్రదాయాలు పాటించండి, దానికి లోతుపాట్లు ఇవన్నీ చూడద్దు. 80% హిందువులున్న ఆంధ్రప్రదేశ్లో మీరు కేవలం మత వైషమ్యాలను రెచ్చగొట్టి, కులాలని మతాలను రెచ్చగొట్టి లాభపడాలనుకుంటే ఆ మంటల్లో మీ పార్టీయే మసైపోతుందని గుర్తించి ఇంకైనా మీ తీరు, ప్రవర్తన, దృక్పథాలు మార్చుకుంటే మంచిదని నా సలహా.